ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, కీర్తిశేషులు చెన్నమనేని రాజేశ్వరరావు గారు. ఉద్యమాలే ఊపిరిగా, పోరాటాలే ఆయుధంగా చేసుకొని అలుపెరగని అవిశ్రాంత పోరాట యోధుడిగా తెలంగాణ విముక్తి కోసం ఊపిరి సలపని ఉద్యమాలు నడిపి తనదైన మాటలతో బాటతో తెలంగాణ గడ్డమీద ఓ ప్రత్యేక ముద్ర వేసుకున్న నాయకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, కీర్తిశేషులు చెన్నమనేని రాజేశ్వరరావు గారు. ఈ స్వాతంత్ర్య తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, కీర్తిశేషులు చెన్నమనేని రాజేశ్వరరావు గారి గురించి క్లుప్తంగా. కొంతమంది పోరాటాల కోసమే పుడతారు, ఉద్యమాల కోసమే జీవిస్తారు. అలాంటి వారిలో ప్రముఖుడు, తెలంగాణ పోరు గురువు చెన్నమనేని రాజేశ్వరరావు గారు ప్రథమ వరుసలో ఉంటారు. తన యావత్ జీవితంలో సగభాగాన్ని పోరాటాలతోనే గడిపారు. బడుగు బలహీన వర్గాల భవిత కోసమే జీవించారు. 6 దశాబ్దాల పాటు పోరాటాలని లక్ష్యంగా చేసుకుని జీవించారు. ఈయన పేరు వింటే నిరంకుశ నిజాం నవాబులు వణికిపోయేవారు. కిరాతక మూకలు తోకముడిచేవి, పెత్తందారీల గుండెల్లో గుబులు రేకెత్తేది. పోరాట యుద్ధమే శ్వాసగా 19 ఏళ్ల వయసులోనే క్విట్ ఇండియా ఉద్యమంలో ఉరికి ఆ ప్రాంతంలోనే ప్రఖ్యాతి పొందారు. 1947 ఆగస్టు 15న నిజాం పాలనకు వ్యతిరేకంగా జాతీయ జెండాను ఎగరవేసి చిరునవ్వులు చిందించారు. నమ్మిన సిద్ధాంతాల కోసం, నమ్మిన వారి కోసం పోరాడిన పోరాట యోధుడు, కీర్తిశేషులు చెన్నమనేని. ఒక పోరాటం తర్వాత మరో పోరాటం, ఇలా ఎన్నో పోరాటాలు జరిపిన యోధుడు చెన్నమనేని. 1942లో కమ్యూనిజంలో చేరి తన పోరాటాన్ని మరింత ఉధృతం చేశారు. సమస్య మూలాల్లోకి వెళ్ళి దేనిపైనైనా నిర్ణయం తీసుకునేవారు. ఒకసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కు తగ్గే ప్రసక్తి ఉండేది కాదు. గ్రామీణ భారతంపైన, రైతు సమస్యలపైన వీరికున్న అవగాహనకు అవధులేవు. భారత రాజకీయవేత్తల్లో అతి కొద్ది మందికి మాత్రమే ఉండే ఈ పరిజ్ఞానం కీర్తిశేషులు చెన్నమనేని గారి సొంతం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఓ ఇద్దరు మాట్లాడినప్పుడు యావత్ సభ వినయంతో ఉండేది. వారి పుచ్చలపల్లి సుందరయ్య మరియు చెన్నమనేని రాజేశ్వరరావు గారు. వీరు కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం మారుపాక గ్రామంలో 1 ఆగస్టు 1923న జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బిఎస్సి ఎల్ఎల్బి పట్టాను పొంది విద్యార్థి దశలోనే జాతీయోద్యమంలోనూ, నిరంకుశ నిజం వ్యతిరేక ఉద్యమంలోనూ పాల్గొన్నారు. 15 ఆగస్టు 1947న హైదరాబాదులో జాతీయ జెండాను ఎగరవేశారు. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చెన్నమనేని 1957లో మొదటిసారి శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. సిరిసిల్ల నియోజకవర్గం నుంచి 5 సార్లు, మెట్పల్లి నుంచి 1 సారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. వీరి రాజకీయ జీవితం నాటి పోరాటాల కమ్యూనిస్టు పార్టీ అయిన సిపిఐతో ప్రారంభమైంది. ఈయన సిపిఐ జాతీయ కౌన్సిల్ సభ్యునిగా కూడా సేవలందించారు. 1999లో టీడీపీలో చేరారు. ఆ తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2009 తర్వాత క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఎన్టీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతగా కూడా వ్యవహరించారు. చెన్నమనేని రాజేశ్వరరావు గారు తెలంగాణ స్వాతంత్ర సమరయోధుల సంఘం అధ్యక్షునిగా పనిచేశారు. వీరు ప్రముఖ తెలంగాణ సాయుధ పోరాట నాయకుడు రావి నారాయణరెడ్డి ఆధ్వర్యంలో పనిచేశారు. హైదరాబాద్ పాలక నిజాంకు వ్యతిరేకంగా తెలంగాణ తిరుగుబాటులో చురుకుగా పాల్గొనడం వల్ల రాజేశ్వరరావు సెప్టెంబర్ 1947 నుండి అక్టోబర్ 1951 వరకు నివారణ నిర్బంధ చట్టం పీడీఏ కింద అరెస్టు చేయబడ్డారు. రాజేశ్వరరావు ప్రసిద్ధ ఉర్దూ కవి మక్తూ మొహయుద్దీన్తో కలిసి పనిచేశారు. వీరంతా అరెస్టు కాకముందే సబ్జీమాండి మరియు చిక్కాడ్పల్లిలోని అండర్ గ్రౌండ్లో నివసించారు. స్వాతంత్ర దినోత్సవం 15 ఆగస్టున భారత జెండాకు ఆతిథ్యం ఇవ్వడం, అలాగే తెలంగాణ సాయుధ పోరాటం కోసం విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం వంటి విభిన్న కార్యక్రమాలను ఆయన నిర్వహించారు. 1948లో కోల్కత్తాలో జరిగిన సౌత్ ఈస్ట్ ఆసియా యువజన సమావేశానికి ఒక ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించారు. 1952లో అతను పేరోల్పై విడుదలైన తర్వాత రాజేశ్వరరావు అద్దె మరియు భూ సంస్కరణల చట్టాన్ని అమలు చేయాలని పోరాటాలు చేశారు. పీడీఏను రాజ్యాంగ విరుద్ధమని భారత సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత రాజేశ్వరరావు గారు విముక్తి పొందారు. 2009లో ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలిగి ఆయన కుమారుడు
చెన్నమనేని రమేష్ కు టికెట్ ఇప్పించి గెలిపించారు. ఈయన సోదరుడు చెన్నమనేని విద్యాసాగర్ రావు భారతీయ జనతా పార్టీకి చెందిన ప్రముఖుడు. కేంద్ర మంత్రిగా, మహారాష్ట్ర గవర్నర్గా పనిచేశారు. మరో సోదరుడు చెన్నమనేని హనుమంతరావు జాతీయ స్థాయిలో పేరు పొందిన ఆర్థికవేత్త. రాజేశ్వరరావు కుమారుడు చెన్నమనేని రమేష్ వేములవాడ నియోజకవర్గం శాసనసభ్యునిగా పనిచేశారు. రాజేశ్వరరావు గారి చిన్న కుమారుడు చెన్నమనేని వికాన్ వైద్య రంగంలో రేడియాలజిస్టుగా పేరు పొందారు. వెలమ సమరయోధుడిగా పేరుగాంచిన చెన్నమనేని రాజేశ్వరరావు గారు మనందరినీ వదిలి 2016 మే 9వ తేదీన పరమపదించి అనంత లోకాలకు చేరుకున్నారు. ఈ వెలమ స్వాతంత్ర సమరయోధుని స్ఫూర్తి వర్తమాన భావితరాలకు తెలియచేయడం అవసరమని గుర్తించి వెలమ సమాచార ద్వారా అందిస్తున్నాము. వెలమ వివాహ వేదిక బీజీ నాయుడు గారి ఆధ్వర్యంలో విశాఖపట్నం హైదరాబాద్ బ్రాంచీలతో 24 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో వేలాది వివాహాలు కుదుర్చుతూ నడపబడుతున్న అతిపెద్ద వెలమ వివాహ సమాచార సంస్థ అన్ని వర్గాలకు, అన్ని స్థాయిలకు, అన్ని ప్రాంతాలకు వారి వారి అభిష్టాల మేర వివాహ సంబంధాలను కుదుర్చుతూ అశేష ప్రజల ఆశీర్వాదాలను అందుకుంటున్న నమ్మకమైన సంస్థ వెలమ వివాహ వేదిక. నేడి మీ అబ్బాయి అమ్మాయి శ్రేయోభిలాషుల వివాహ సంబంధాలకై సంప్రదించండి. మీ ఇంట కళ్యాణ గంటలు మ్రోగించండి. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు విశాఖపట్నం 0891-2597-347, 9298052443, 83413-76011, హైదరాబాద్ 0404015-6976, 9848190571, 9951762380.